తల్లిదండ్రులైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా సమాజము వేసేటువంటి దుష్టమైన ప్రశ్నలు సమాజం అనే మాటలకు ఎప్పుడికే గాని పట్టించుకోకూడదు. ఏదో ఎవరో వీరి యొక్క కుమార్తెలకు మిమ్మల్ని ఏమయ్యా మీ కుమార్తెలకు లేదా మీ కుమారుడికి పెళ్లి చేయరా వివాహం చేయరా ఇంకా ఎన్నాళ్ళు అలాగే పెడతారు అని కొంతమంది బాధపడేలాగా మాట్లాడతారు. కొంతమంది నీ కుమారునికి ఉద్యోగం రాదా, ఇన్న ఎన్నోళ్ళు చదివిపిస్తావు, ఎన్నోళ్ళు కాలేజీలో పెడతావు, ఎన్నోళ్ళు ఉద్యోగాలు పెడతావు, లేదా ఐ మీన్ ఎన్ని రోజులు డబ్బులు ఇస్తానే పోషిస్తూనే ఉంటావు, బయటికి పంపించవా అని అవతలి వారు మిమ్మల్ని బాధపరిచేలాగా మీ కుమారుల మీద మీ కుమార్తెల మీద బాధ కలిగేలా. అయితే అప్పుడు మీరు చేయాల్సిన మాట ఏంటంటే వారి మాటలను పట్టుకొని వచ్చి మీ పిల్లలపైన ఒత్తిడి పెట్టి భారం పెట్టి వాళ్ళని బాధపట్టేలాగా చేయొద్దు. వారికి సరైన అర్థమైన రీతిలో మీరు వారికి ఎక్స్ప్లెయిన్ చేయండి. అయితే నేను చెప్పే మాట ఏంటంటే అవతల వారు ఏదో మీ కుమారులు మీ కుమార్తెలు ఇబ్బందికరంగా అన్నారు అని చెప్పేసి దాన్ని బట్టి, లేదంటే అవతల వారు ఏంటి మీ కుమార్తె వివాహం చేయరా ఎన్నాళ్ళు ఇట్లా పెడతా అని చెప్పేసి తొందరపడి ఆమెకి ఇష్టం లేకుండా వివాహం చేసి ఆ అబ్బాయికి ఇష్టం లేకుండా వివాహం చేయడం వల్ల పొరపాటున ఎప్పటికీ ఇలా చేయొద్దు. ఆప్టిమైజ్గా ఆలోచించండి, సరైన రీతిలో ఆలోచించి చేయండి.